మరి అంటే నిరుద్యోగుల పక్షాన ఉంటుందా ప్రభుత్వం ఏంటి పరిస్థితి అని మీరు మొన్న కూడా సీఎం గారు మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన మేము ఉంటాం, మా మంత్రుల్ని కన్సల్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈ మంత్రులు రెస్పాండ్ అవ్వట్లేదని స్టూడెంట్ చెప్తున్నారు, మరి దీన్ని ఎట్లా చెప్పాలి? ప్రభుత్వం అన్నప్పుడు మంత్రులు వస్తా ఉన్నారు, మంత్రులు కలిశారు, ఎంపీలు కలుస్తున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. కొంతమంది దీన్ని ప్రాపగండ తయారు చేసి మమ్మల్ని కలవట్లేదు. ఎవరండి ఇప్పుడైనా ముఖ్యమంత్రులు? మీరు ఒక్కరు సింగిల్గా వచ్చేస్తే కలుస్తారు, ఏదైనా ప్రతి ఇష్యూ దాని పట్ల ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంటుంది, ప్రభుత్వం అవగాహన ఉంటుంది. ఇవాళ రైతులు 12 లక్షల మంది రైతులకు ఇవాళ ఇక 10 ఏళ్ల కాలంలో జరగని మేలు ఇవాళ జరగబోతా ఉంది. తెలంగాణ అంతా కూడా రైతులంతా సంబరపడతా ఉన్నారు. ఇవందరూ కూడా రైతులు వచ్చి మాకు రుణమాఫీ చేయండి, రుణమాఫీ చేయండి అనే రోడ్డు మీద కొట్లాడిరా? అది ఒక ప్రధాన అంశం కాబట్టి చేయగలిగారు. ఏసీఎల గ్రూప్ 2 అంశం ఉంది, ప్రధానమైన ఒక 4-5 లక్షల మంది సఫర్ అవుతా ఉన్నారు. ఏ దాని పట్ల ఒక సానుకూలంగా ఉంటుంది. వ్యక్తులు కలుస్తారండి, ప్రతి ఇంటికి ఒక వ్యక్తిని పోయి రాయ రంగయ్య అని వచ్చి కలుస్తారా? మీరు చెప్పండి, నేను అంటా ఉన్నాను. ఏ రైతులు వచ్చి అడిగారా రుణమాఫీ చేయండి అని? ప్రభుత్వం ఆలోచన చేసిందిగా, మహిళలు వచ్చి అడిగిరా మాకు ఉచిత ప్రయాణం ఇవ్వండి బస్సులలో, ఇవాళ చేశారా లేదా? ప్రజలలో ఎక్కడైతే సామాజిక ఇష్యూ ఉందో, సామాజిక సమస్య ఉందో, ప్రజల్ని పీడించబడే సమస్య ఉందో, ప్రభుత్వాలు దాని పట్ల ఎక్కువగా ఇచ్చేస్తుంది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి మేలు కోసం, మెజార్టీ పీపుల్ యొక్క ఉన్నటువంటి న్యాయం కోసం పనిచేస్తుంది. ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య కోసం ఒక్కరి కోసం నన్ను కలవట్లేదు. ఈ యూట్యూబ్లలో మురిగే కుక్కలకు అసలు సమాధానం చెప్పదు ప్రభుత్వం, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యూట్యూబ్లలో మురిగే కుక్కలకు తాడు లేదు, బొంగరం లేదు, అవి ఉత్తగానే ఉరులుతా ఉంటాయి. అడ్డ మీద కూలీలాగానే ఉరులుతుంటాడు తప్ప ఈ ఎల్లయ్య పుల్లయ్యలు వాళ్ళకి ఏం అవసరం అండి? నాకు అర్థం కాక వీళ్ళకి ఒక పేరు లేదు, ఊరు లేదు, వాళ్ళ ఉద్యమానికి తల లేదు, తోకలేదు. మీరు చెప్పండి, మొత్తం సింగిల్ పర్సన్స్ ఎస్ గ్రూప్ 2లలో గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల ఒక న్యాయం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. న్యాయం ఉంది, వారి పట్ల ప్రభుత్వం శితశిస్తూ పనిచేస్తుంది. ఏదైనా ఇప్పుడు ఎస్ మాకు అన్యాయం జరుగుతుంది, వరుస ఎగ్జామ్ ఉంది, ఏదో ఒక ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయాలనేది అయితే ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది కదా. దానికి మనకి వీళ్ళకెందుకు అశోక్ అనేటోడు ఇంకోనికి అవసరం ఏంది దీని పట్ల? తప్పేంటనేది వాళ్ళ వాళ్ళ ఆలోచన. నేనేమంటున్నానంటే వీళ్ళకు సంబంధం లేని ఇష్యూ, నిరుద్యోగుల అంశం వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు రాసేటోళ్ళు. ఇప్పుడు అశోక్ అనేటోడు తక్కువ కోచింగ్ సెంటర్ చేయమని తప్ప ఉద్యమకారుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఉద్యమాలు నిర్మిస్తాడు, ఎవరి మీద ఉద్యమాలు నిర్మిస్తాడు? ఆయననే పొటకుడు కోసం పిల్లల పొట్టలు కొట్టి కోచింగ్ సెంటర్ ఇచ్చి నడుపుకునేటోడు, ఆయన ఉద్యమకర్త ఉద్యమం చేసేటోడు, మరి ఇన్ని రోజుల నుంచి ఆడమైనాడు అశోక్ అనేటోడు, మీరు చెప్పండి. మరి అంటే ఇప్పుడు 7 నెలల్లో అంటే వ్యతిరేకంగా మాట్లాడుకునే ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఇదే అని చెప్తున్నారు, మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు 7 నెలల్లో దాదాపు 30,000 కోట్లని సంక్షేమ పథకాలకు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది, మీరు గుర్తుపెట్టుకో. ఇవాళ ప్రభుత్వం అనేక ఉన్నటువంటి స్కీములు ఇచ్చేసి, నెక్స్ట్ ఇవాళ రైతు రుణమాఫీతో దాదాపు 12 లక్షల మందికి ఇవాళ ఉపయోగం జరగబోతా ఉంది. తెలంగాణలో ఇప్పుడు 1 లక్ష రుణమాఫీ జరగబోతా ఉంది. ఇట్లా ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఇష్యూ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి స్కీముల దాని మీద కూడా ప్రభుత్వం మేధోమదనం జరుగుతూ ఉంది, సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని వీళ్ళు తప్పుబట్టే వీళ్ళు విమర్శించే స్థాయి వీళ్ళది కాదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా సోలో పర్సన్స్, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రధానంగా నలుగురే నాశనం చేసారు విద్యార్థులని నిన్న ఒక అంశం వచ్చింది. అంటే మీ ఉద్దేశం చెప్పండి. అంటే ఇప్పుడు నలుగురులో బల్మూరు వెంకట్, కోదండరాము, తర్వాత రియాజ్, మీరు నలుగురు ఉన్నారు. నలుగురులో ప్రధానంగా కనపడేది మీరు కూడా ఫోకస్ అవుతారు. నేను అనేది అశోక్ అనేటువానికి తల లేదు, తోకలేదు ఉద్యమానికి. ఏడ ఉద్యమం చేసినో నాకు అర్థం కావట్లేదు. ఆ అకాడమీ అనే ఒక యాప్ లో లైవ్లు పెట్టుకుని మాట్లాడేటోడు తప్ప సదాగా బ్యానర్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చే ఉద్యమాలు చేసే నాయకుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన మీద ఎవ్వరు కేసు పెట్టలే. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు లేనప్పుడు ఎక్కడ పడుకుంటుండ్రు? మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వెలుగులోకి వచ్చింది 2023లోనే కదా, గ్రూప్ 2 వాయిదా వేయాలని అన్నప్పుడే అశోక్ అనేటోడు బయటకు వచ్చిండు. అప్పటిదాకా తెలంగాణ సమాజానికి అశోక్ అనేటోడు తెలియదు. మీకు 20 ఏళ్ల నుంచి మా పేరు ప్రజలకు తెలుసు, మా పేరు మా చుట్టూ అన్ని అందరికి మేము వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళకి వీళ్ళే బట్టలు చెప్పుకొని మాట్లాడే పరిస్థితి. ఒకటేనండి, విద్యార్థుల పట్ల ఎందుకు ప్రభుత్వం అంటే బేసిక్ ఇప్పుడు ప్రొటెక్షన్ విషయంలో కూడా అంటే మనం మాట్లాడుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ విషయంలో కూడా విద్యార్థుల్ని అంటే ఆడవాళ్ళను కూడా చూడకుండా చాలా అవాంఛనీయంగా బిహేవ్ చేసిన పరిస్థితి చూసాం మనం. మరి మీరు ఎట్లా చెప్తారు దానికి? అంటే ఆత్మహత్యలు చేసుకుంటానని కూడా కొంతమంది వీడియో కాల్ చేయడం కూడా జరుగుతుంది. అవన్నీ వాళ్ళు ఆందోళన ఉంటారు, బాధలో ఉంటారు తప్ప అవన్నీ తాత్కాలికంగా తప్ప దీర్ఘకాలికంగా ఉండేవి కావు. ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇవాళ శాంతి భద్రతల విషయంలో కావచ్చు, పౌర హక్కులు కాపాడడం విషయంలో కావచ్చు, ఇవాళ ధర్నా చేసుకునేవాడికి దీక్షలు చేసుకునేవాడు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. బలవంతపు ఎక్కడన్నా ఉందా? ఇక్కడ బలవంతపు లాఠీ చార్జి దాడులు ఉన్నాయి ఎక్కడైనా? తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుతున్నటువంటి పాలన జరుగుతుంది ప్రజలకు. మనం ప్రభుత్వం వచ్చిందే స్వేచ్ఛ సమన్వయం
స్వయంపాలిత ఉన్నటువంటి ఒక నినాదంతో ఒక దీనికి మనం ఒక ప్రజాపాలన అని మనం పెట్టుకున్నాం. ప్రజావాణి పేరు లక్షల మంది కలుస్తారు, ప్రజాపాలనలో అందరు వచ్చి కలుస్తారు, మాట్లాడతారు కూడా. మనము వీళ్ళు అనడానికి కూడా ఇప్పుడు పోలీసులు, ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తాం ఒక 1,000-2,000 మంది, ఎవరికి నష్టం? ట్రాఫిక్ అయిపోతుంది, ప్రజలు నష్టపోతారు, ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడినప్పుడు పోలీసులు అయితే ఆపే ప్రయత్నం చేస్తారు కదా, ఆపినా కూడా వాళ్ళు అడ్డుకుంటారు అనే ప్రయత్నం చేస్తే ఎట్లా? నేను ఇప్పుడు నిరసనలకు కూడా వేదిక ఉన్నాయి, నిరసనలకు ఇప్పుడు వాళ్ళు దీక్షలు చేసుకునేటువంటి ఇళ్లలో తలుపులు వేసుకొని చేసుకునే వాళ్ళు మనం ఇళ్లలోపై గుంజుకొచ్చినా ఎవరు వాళ్ళు చేసుకుంటూనే ఉండరు కదా. ఇప్పుడు కొంతమంది ఏదైతే ఇప్పుడు కొన్ని వేదికలు ఉంటాయి, వేదికలలో ప్రజలకు అంతరాయం లేకుండా జరగాలనేది మన ఆలోచన. అంటే దీని రాజకీయ రంగు పులిమేర అనేది కొంత ఉంది. అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అంతిమంగా తెలంగాణలో సమాధి అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని శక్తులను, ఈ సోలో శక్తుల్ని కలుపుకొని వీళ్ళు చీకటి ఒప్పందాల భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని గాని తిట్టే బాధ్యతను వాళ్ళకి ఇచ్చారు. రోజు వాళ్ళు 4-5 వీళ్ళు ఇదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణలో వీళ్ళే పెద్ద మేధావులు అన్నట్టు, వీళ్ళే తీసి మార్కానులాగా వివరిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రజాదరణ లేని నాయకులు, ఎక్కడ వీళ్ళు నీ లీడర్లు అనడానికి కూడా లేదు. వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటారు. మీలాంటి వాళ్ళు మైకి పెడితే వాళ్ళకు ఒక పండుగ తప్ప ఏది లేదు. వాళ్ళ గురించి తెలంగాణ సమాజం ఇప్పుడు కూడా పట్టించుకోవాలి. ఏం చెప్పదలుచుకున్నారు, డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళు కూడా, డిఎస్సి పేపర్ ఎప్పుడు రానంత టఫ్ గా ఉందంటారు. మరి డిఎస్సికి సంబంధించి మరి ఎట్లా చూడాలి? డిఎస్సి రాసే అభ్యర్థులకు ముందుగా నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను, వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తూ శుభాకాంక్షలు కూడా చెప్తా ఉన్నాను. మీరు మంచిగా రాయండి, ఈ ప్రభుత్వంలో ఉత్తమ పౌరులుగా, ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు రావాలని నేను అందరూ ఆశిస్తా ఉన్నాను. 11,000 మంది ఉపాధ్యాయులు కాబోతా ఉన్నారు ఈ యొక్క నూతన ప్రభుత్వంలో. కాబట్టి ఇంకా గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తులు, విన్నపాలు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుంది. మరొక 24 గంటల్లో వాళ్ళకు ఏదో ఒకటి ఉన్నటువంటి వాళ్ళకు శుభవార్త శుభవార్త కూడా రాబోతా ఉంది. మీరందరూ కూడా దాన్ని ఆలోచన పెట్టుకొని ఎక్కడ కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, పోరాటాలు అవసరం లేదు. మీరు జస్ట్ ఒక విజ్ఞప్తి రూపంలో ఏ పిలుపు, ఏ సమాచారం ఇచ్చినా దాని పట్ల సాధ్యాసాధ్యాలను గమనించుకొని దాన్ని పరిష్కారం రీతిగా పోతుంది తప్ప, మేము రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం చూస్తుంది, ముఖ్యమంత్రి గారు చూస్తారనుకోవద్దు. మీరు ఏది కాకితో కబురు పంపినా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అల్లో సాధ్యం ఉంటే, న్యాయం ఉంటే, మెజారిటీ పీపుల్కి ఇది ఉపయోగపడుతుందండి, ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకోటి ఇందాక సమీక్ష విషయంలో కూడా పల్మూరు వెంకట గారు బయట మాట్లాడడం జరిగింది, ఆయన కూడా చెప్పడం జరిగింది కొంచెం సానుకూలంగా స్పందిస్తున్నాను. ప్రధానంగా ఉన్నారు అందులో పల్మూరు వెంకట గారు కానీ, మనం కానీ, రియాజ్ గారు కానీ, వాళ్ళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు సమావేశం పెట్టి కూడా ఇప్పటికి 2 సార్లు మీటింగ్ పెట్టి నిరుద్యోగులు కలిసి వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వం మీ వెంటనే మీకోసం పనిచేస్తా ఉంది, ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందొద్దని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పించి నమ్మకాన్ని కలిగించారు. ఎందుకంటే ప్రభుత్వం రావడానికి మీ కృషి ఉంది, మీ ఆలోచనతోని, మీ బలంతో ఇవాళ ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు, మీ యొక్క చేయిన్ కూడా ఎక్కడ కూడా ఇది కావద్దు అనే ఆలోచనతో మాట్లాడడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా ఇదే సంబంధాలు ప్రజలతోని, నిరుద్యోగులతోని సత్సంబంధాలు ఉంటాయి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి వారధి కూడా కొనసాగుతుంటది. కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం. ఇంకోటి నెక్స్ట్ డిఎస్సి మీరు ఏదైతే అంటున్నారు, ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు ఏదైతే చెప్పారు, మరి 5,000-6,000 ఎందుకు, కనీసం ఒక 11,000 అయినా మాకు డిఎస్సి ఇవ్వాలనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఖాళీలను బట్టి 11,000 ఇచ్చారు, అప్పటికి ఇంకా ఖాళీలు మనకు డిసెంబర్ లోపు, జనవరి లోపు ఖాళీలు వస్తే దాన్ని కూడా తీసుకో, పరిగణలోకి తీసుకొని ఆ రోజుకున్నటువంటి పోస్టును భర్తీ చేసే ఆలోచన కూడా ఉంటుంది. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ అనేది ఒక పరిష్కారంగా తీసుకొస్తా ఉన్నది, దీని ద్వారా నిరుద్యోగులకు ఉపయోగం జరగబోతోంది. మీరు చూడండి, ఎలా 32 సంవత్సరాల్లో తెలంగాణలో సాధ్యం కాంది, ఇవాళ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మీరు చూడండి, ప్రతి వాళ్ళు ఈ క్వశ్చన్ ఉండవు, క్యాలెండర్ లో చూసుకుంటారు. విధి విధానాలు టీజీపీఎస్సీ చేస్తుంది, ఆ విధి విధానాలతో ముందుకెళ్తుంటది. సో థ్యాంక్ యూ. చూశారు కదా, ఖచ్చితంగా అయితే రానున్న 24 గంటలు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది గ్రూప్ 2 వాళ్ళకి అని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.